బాలయ్య హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రూలర్. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఈ సినిమా కోసం కళ్ళు కాచేలా చాలా వరకు వెయిట్ చేశారు. అయితే అంతగా నందమూరి అభిమానులను నిరాశపరిచిందని చెప్పుకోవాలి రూలర్. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో అలాగే నెగిటివ్ టాక్ తో మిక్స్డ్ టాక్ తో వెళ్లడంతో ఈ సినిమాపై ఎటు తేల్చలేని పరిస్థితిలో నందమూరి అభిమానులు ఉన్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం నందమూరి అభిమానులు ఏం చేయాలో ఇది హిట్టా డిజాస్టరా అనే అవయమయంలో ఉన్నట్లే తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ కలెక్షన్ లో మాత్రం ఎలాంటి తేడా లేకుండా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రెండో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే రెండో రోజు కూడా దాని ప్రభావాన్ని చూపించలేకపోయింది రూలర్ అనే చెప్పుకోవాలి. మొదటి రోజు దాదాపు 10-17 కోట్లు కలెక్షన్లు రాబట్టిన రూలర్ సెకండ్ డే కి దాదాపు 10 కోట్లు మాత్రమే సంపాదించిందట. దీన్ని బట్టి చూస్తే నష్టాల్లోనే రూలర్ నడుస్తున్నట్లు తెలుస్తుంది. నందమూరి అభిమానులకు ఇదొక పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే నందమూరి బాలయ్య మీద చాలా ఆశలే పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. మరి కెఎస్ రవికుమార్ దర్శకత్వంపై అతనిపై నమ్మకం ఉండి బాలయ్య జయసింహ హిట్ తర్వాత అతనికి ఒక అవకాశం ఇచ్చారు. కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు ఇక కెఎస్ రవికుమార్. ప్రస్తుతం నెక్స్ట్ రూలర్ తర్వాత బాలయ్య బోయపాటితో చేసే కాంబో గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది పోయినా సరే అది హిట్ అవుతుందనే ఆశతో ఉంటున్నారు నందమూరి అభిమానులు. ఏదేమైనా సెకండ్ డే కలెక్షన్స్ మాత్రం నిరాశపరిచాయని చెప్పుకోవాలి రూలర్ సినిమా.